నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టిన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం రాష్ట్రమంతటా అంబేద్కర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు పలు చోట్ల విగ్రహ ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలను ఉన్నత స్థితికి తేవడమే లక్ష్యం దళిత బంధుని దేశానికే దిక్సూచిగా మారుద్దాం అందరూ సహకరించాలన్న మంత్రి కేటీఆర్ దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం సిద్ధిపేటలో దళిత బంధు యూనిట్ల పంపిని బాబాసాహెబ్ ఆశయాలు నెరవేరుస్తున్నామన్న మంత్రి హరీష్ అన్నదాతకు భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు ప్రతి గింజా సేకరిస్తామన్న మంత్రులు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది పుష్కరాలు రెండో రోజు భక్తుల పుణ్య స్నానాలు పూజలు కాళేశ్వరంలో ముక్తీశ్వరుడి దర్శనం ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు మొదలయ్యాయి ఈ మేరకు సీఎం కేసీఆర్ సార్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రైతు పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసినా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు భద్రాద్రి కొత్తగూడెంలో 150 సెంటర్లు ఇక్కడ ఒక 236 సెంటర్లు దాదాపుగా పోయినసారి వానాకాలం సెంటర్లు ఎన్నైతే ఉన్నాయో అవే నెంబర్స్ సేమ్ కంటిన్యూ చేశాం పంట తక్కువ వచ్చినా కూడా సెంటర్లు ఎక్కడా తగ్గించలేదు పంట మాత్రం పోయినసారి యాసంగి కన్నా కొద్ది తక్కువ వస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ 230,000 మెట్రిక్ టన్నులు పోయిన యాసంగిలో ఖమ్మం జిల్లాలో వచ్చింది ఈసారి మేము 150,000 మెట్రిక్ టన్నుల కన్నా తక్కువే వస్తుందని చెప్పి భావిస్తాం అన్ని రకాలుగా గవర్నమెంట్ ని ప్రిపేర్ చేసుకున్నాం చేసుకొని రెండు రోజుల్లోనే మేము అంతా కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాం పెట్టుకొని ఈ గోని సంచులు కూడా మా దగ్గర ఇప్పుడు ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 8 లక్షల గోని సంచులు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ మొత్తం దాదాపుగా 32 లక్షల గోని సంచులు అవసరం పడతాయి అన్నారు 8 లక్షల గోని సంచులు ఇవాళ ఆల్రెడీ ప్యాక్స్ కింద ఐకేపీ సెంటర్లకి పంపించేసినాం నిన్న ఈవినింగ్ నిన్న పొద్దున రివ్యూ పెట్టినాం ఇవాళ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ కొనుగోలు సెంటర్లు ఎక్కడ ధాన్యం వస్తే అక్కడ ధనాదానికి ధాన్యం లిఫ్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైపోయింది ధాన్యం సేకరణలో తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు కేంద్రం మొండిగా వ్యవహరించడంతో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో నష్టాన్ని భరిస్తూ యాసంగి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామనడం సంతోషకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారని చెప్పారు ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బేల్పూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు మొట్టమొదలుగా బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన వరి వెయ్యండి మేము కొనిపిస్తాం కేంద్ర ప్రభుత్వం తోటి అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అట్లాగే రాయల్ రైస్ అయినా తీసుకుంటాం బాయిల్ రైస్ అయినా తీసుకుంటాం అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా పంట చేతికి వచ్చినాక వాళ్ళు తప్పుకున్న వాళ్ళ ముఖం చాటేసిన మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా రైతు శ్రేయస్సు కోరి ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఏదైతే ఈ వ్యాసంగి వడ్లు పట్టిస్తే ఆ బియ్యంలో నూకలు ఎక్కువ వస్తాయో ఆ నూకల వల్ల జరిగే నష్టం రైతు భరించకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కూడా మరో ప్రకటన వారు చేసిండ్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు మొదలైంది ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఇల్లందు మండలంలోని చెల్ల సముద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వమే వరిని కొనుగోలు చేయాల్సినటువంటి
బాధ్యత ఉన్నప్పటికీ కూడాను ఈ రోజు ఆ బాధ్యత నుండి చేతులెత్తేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ప్రతి గింజని కేంద్రంతో కొనిపిచ్చే బాధ్యత మరి బీజేపీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను అనేసి బండి సంజీ చెప్పినటువంటి మాటల్ని మనమందరం విన్నాం. కానీ ఈ రోజు మాట మార్చి దొంగ దీక్షలు చేపడుతూ మరి అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు రైతులందరి కోసం కూర్చుంటే ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని మరి కేంద్రమే కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటటువంటి మేమే కొనుగోలు చేస్తామన్న వ్యక్తి మళ్ళీ మాట మార్చి సీఎమే కొనుగోలు చేయాలి అనేసి దొంగ దీక్షలు కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మన రాష్ట్ర రైతుల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారైతే వదిలేరు. కాబట్టి ఎన్ని కోట్ల నష్టం జరిగినా పర్లేదు, ప్రతి గింజని కొనుగోలు చేసే బాధ్యత మరి మొన్నటి వరకు మనం వేచి చూసాము. మన రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందేమో అని, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతులను వదిలేయలేరు. కాబట్టి కనీస మద్దతు ధర 1960 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలి అనేటటువంటి మరి ఆదేశాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ సార్ ఆదేశాలతో రాష్ట్రంలోని ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హరిచందన్తో కలిసి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అన్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని, 75 ఏండ్లలో జరగని అభివృద్ది కేవలం 7.5 ఏండ్లలో చేసి చూపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సార్కే దక్కుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నేను మీ ముంగట మాట్లాడుతూ ఉన్నా. ఈ అవకాశం నాకు దొరికింది అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి పోరాటం, ఆయన నేతృత్వంలో ఉన్న ప్రజల శక్తి ఒకవైపు అయితే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రం సిద్ధించింది అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక దళితులదే కాదు, అందరిది. భారతీయులు 130 కోట్ల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో, కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా ఒకటే రాజ్యాంగం ఉంది భారతదేశానికి. దళితులకు ఓ రాజ్యాంగం, మిగతా వాళ్ళకు ఇంకో రాజ్యాంగం లేదు. అంబేద్కర్ రాసిందే అందరి రాజ్యాంగం, భారతీయ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అంటే గౌరవం ఉంది. కానీ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నది ఎవరు? అది మనం ఆలోచించవలసిన ప్రశ్న. ఈరోజు వ్యవస్థల్ని కుప్పగూలుస్తున్నది ఎవరు? వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది ఎవరు? ఎలక్షన్ కమిషన్ను, న్యాయ వ్యవస్థను, ఇంకా చెప్పాలంటే చాలా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అరాచకపు రాజ్యం చేస్తున్నది ఎవరు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని నిందించాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో విద్యార్థిని మీద, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టి, సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, పేదింటి పిల్లలు 500,000 మందికి పుస్తకాలు, బట్టలు, బూట్లు, భోజనం, సక్రం మొత్తం సవలత్ అంతా కూడా చూసి బ్రహ్మాండంగా చదువు చెప్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దా తప్పు లేక. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చెందినవాడని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, ఆశీష్, నాగరాజు, దళిత బహుజనులు తదితరులు పాల్గొన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ దీపికతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక్, ఎస్పీ చరత్ చంద్ర, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్సీ రవీందర్రావు, వివిధ సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దళిత గిరిజన పేద వర్గాల కోసం మరి వారు ఉన్నతమైన విద్య మరి పొందాలి అని, విద్య ఒకటే వికాసానికి మార్గమని చెప్పి నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 70 ఏళ్లకు ముందు కేవలం 276 గురుకులాలు ఉంటే ఈరోజు 1000 గురుకులాలు ఏర్పాటు చేసుకోండి. మరి ఈరోజు ఒక నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తుంది. ఒక సోదరుడు అన్నాడు, మరి అన్నిటికీ మూలం విద్య. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయండి, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించండి, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టండి అని ఆ అడుగు మొన్ననే పడింది. ఈ రాష్ట్రం 3 ఏళ్లను ఈ రాష్ట్రంలో ఉండే 26 వేల పైచిలుకు పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరి పూనుకున్న మనమూరు మనబడి ఈ నెలలోనే లాంచ్ అయింది. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానేత అంబేద్కర్ అని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ కొనియాడారు. తెలంగాణలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ సార్ సంక్షేమ పాలన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జల నగేష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాక్లూరు మండలం మాణిక్ బాండార్ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సపాయి కార్మికురాలుగా సేవలందించిన 70 సంవత్సరాల దళిత మహిళ కాళ్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాలతో కడిగారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు లబ్ధిదారులకు వారు చెక్స్ని అందజేశారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 30 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు నాగర్ కర్నూలు ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలకపల్లి, నాగర్ కర్నూలు, తిమ్మాజీపేట, బిజినపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణపేట జిల్లాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆయన విగ్రహానికి భూమి పూజ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ మన దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అదృష్టమని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తల్లాడ మండలం గొల్లగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే వెంకట వీరయ్య అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ మార్కెట్ బడా గణేష్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నాగేందర్ చెప్పారు. ఇప్పుడు ఎన్నో కోట్లతో ఖైరతాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేస్తూ వారి నోటి ద్వారా ఈ విషయాన్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే విత్ us.